నిండా విషం నింపుకోవాలేమో, కాటేయడానికి స్టెతస్కోపు. ఒక క్షణం నన్ను ఈ హైకో ఆలోచన పడివేసింది. నిండా విషం నింపుకోవాలేమో, కాటేయడానికి స్టెతస్కోపు. ఈ కాటేయడానికి అనేటువంటి పదం ద్వారా స్టెతస్కోపు అన్నప్పుడు స్టెతస్కోపు పాముల పోలిక చేసి చెప్పడం. మరి ఇక్కడ స్టెతస్కోపు నిండా విషం నింపుకోవాలేమో అంటే, నిండా విషం నిండినటువంటి ఒక పాములాగా మరి స్టెతస్కోపు తనను తాను మలుచుకోవాల్సిన అవసరం ఉందేమో. అంటే ఇక్కడ స్టెతస్కోపు సింబాలిక్గా డాక్టర్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సౌమ్యానికి సున్నితత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి మరి తనలో కూడా విషాన్ని నింపుకొని అవసరమైతే శత్రువుల్ని మరి తుదముట్టించడానికి, శత్రువుని ఎదుర్కొనేటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని తిరగబడే తత్వాన్ని కలిగి ఉండాలనేటువంటి అనేక అంశాలు మన మైండ్లోకి వచ్చేలాగా, మనం ఇంటర్ప్రిట్ చేసుకునేలాగా మరి ఈ కవి, ఈ కవయిత్రి అంటే ఫర్జాన గారు రాశారు ఈ హైకు. అట్లా అనిపించింది ఈ హైకు చదవగానే నాకు నిజంగా. అంటే ఇంకేదైనా షేడ్ కవయిత్రిలో ఉంటే ఉండొచ్చు అని తెలియదు, కానీ బట్ యాజ్ ఎ రీడర్గా నేను చదివినప్పుడు, యాజ్ ఎ క్రిటిక్గా నాకు చదివినప్పుడు చాలా అద్భుతమైనటువంటి హైకుగా అనిపించింది. అంటే ఇవాళ వర్తమాన సమాజంలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో రాసినటువంటి హైకు ఇది. నిజానికి మరి ఇవాళ స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను చూస్తుంటే చాలా దారుణం అనిపిస్తుంది. ఇట్స్ ఏ ప్యాథటిక్ సిచ్యుయేషన్లో ఇవాళ కొన్ని సంఘటనలు చూస్తుంటే అనిపిస్తుంది. మరి దీన్ని ప్రతి ఒక్కరూ కండెమ్ చేయాల్సిందే. కాబట్టి మరి నిండా విషం నింపుకోవాలేమో, కాటేయడానికి స్టెతస్కోపు అంటూ ఫర్జాన గారు, కవయిత్రి గారు తన యొక్క నిరసనని ఈ రకంగా ఈ మూడు పాదాల్లో చాలా బ్రెవిటీతోటి చాలా చక్కగా అద్భుతమైనటువంటి భావన స్ఫురించేలాగా ఈ హైకు రాశారు. నిజంగా ఐ ఫీల్ అప్రిషియబుల్ దిస్ హైకు, ఏ వండర్ఫుల్ ప్రజెంటేషన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్జాన మేడం. ఇది ఈ వారం విశ్లేషణ. మరి నా ఈ హైకు విశ్లేషణ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి _SN. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ సపోర్టు నాకు చాలా అవసరం.